हेलो फ्रेंड्स, वेलकम बैक टू मनसखी। नेनु मी स्नेहा। नार्मल गा मनम इंट्लो इडली दोसला नदी रेगुलर गा चेस्तुने उंटामु। अलागे आ पिंडी कूडा मनकी ओक्कोक्कसारी कोंचेम कोंचेंगा मिगिलिपोतुंदी। इला मिगिलिपोयिन इडली पिंडिनी अलागे दोस पिंडिनी कलिपी इला सायंत्रं पूट स्नाक्स चेसुकुंटे चाला टेस्टीगा उंटाई। పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు। అలాగే స్నాక్స్ అన్నది మనకి చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు। దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు దోస పిండి, అర కప్పు ఇడ్లీ పిండిని తీసుకున్నాను। మీరు ఇక్కడ క్వాంటిటీ అన్నది మీ ఇష్టమండి। మీకు మిగిలిపోయిన పిండిని పట్టి మీరు ఇక్కడ క్వాంటిటీ తీసుకోండి। ఇడ్లీ పిండి ఎక్కువ తీసుకున్నా కూడా ఏమీ పర్వాలేదు। ఆ తర్వాత దీంట్లోకి 2 స్పూన్ల మైదా పిండి అలాగే 2 స్పూన్ల బియ్య పిండి వేసుకొని ఒకసారి పిండి అంతా కూడా బాగా కలుపుకోండి। మీరు ఇక్కడ దోస పిండి క్వాంటిటీ, ఇడ్లీ పిండి క్వాంటిటీ మీరు ఈ ప్రకారంగా కాకుండా కొంచెం డిఫరెన్స్ గా తీసుకున్నా కూడా మీరు ఇక్కడ మైదా పిండి అలాగే బియ్య పిండిని ఖచ్చితంగా యాడ్ చేసుకోండి। మనకి బోండాలు అన్నది చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా వస్తాయి ఇలా మనం ఈ పిండిని వేసుకోవటం వల్ల। ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సన్నగ కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఒక రెండు పచ్చి మిరపకాయలు అలాగే కొంచెము కొత్తిమీర, కరివేపాకుని ఇలా సన్నగ కట్ చేసి వేసుకోండి। ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, సరిపడా ఉప్పు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి। ఒకవేళ మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ నైనా కూడా యాడ్ చేసుకోండి, అవసరం పడితేనే యాడ్ చేసుకోండి। మనకి ఇది బోండాల లాగా వదులుకుంటే మనకి గట్టిగా ఉండేలా కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయండి। ఇక్కడ మీరు ఈనో కాని సోడా ఏది కూడా మీరు వేయాల్సిన అవసరం లేదు। మనకి ఆల్రెడీ ఇడ్లీ పిండి, దోస పిండి అనేది కొంచెం పులుసు ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ బోండాలు చక్కగా పొంగుతాయి। ఒకవేళ మీ పిండి ఏదైనా పులవన పిండి అయ్యుంటేనే మీరు ఇక్కడ ఒక చిటికెలు వంట సోడాని మీకు కావాలనుకుంటే వేసుకోండి। నేనైతే మాత్రం ఇక్కడ వంట సోడా వేయలేదు। నాకు ఇడ్లీ పిండి అలాగే దోస పిండి రెండు కూడా కొంచెం పులుసుని కాబట్టి నాకు ఇక్కడ బోండాలు అన్నది చక్కగా పొంగి వచ్చాయి। ఇలా నూనె బాగా వేడైన తర్వాత చిన్న చిన్న ఇలా బోండాలని ఇలా ఆయిల్లోకి వదులుకొని వీటిని రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోండి। ఇక్కడ సైజ్ అన్నది మీ ఇష్టం అండి। నేను చిన్న సైజులో వేశాను, మీరు కావాలనుకుంటే పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు। ఇది ఈవినింగ్ మనం తినడానికి చాలా బాగుంటాయండి। ఈవినింగ్ టైం అనే కాదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా కూడా ఈ బోండాలు మనకి చాలా టేస్టీగా ఉంటాయి। ఇలా మిగిలిపోయిన పిండితోటి ఇలా మీరు చక్కగా బోండాలు వేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు। ఇది మిగిలిపోయిన పిండనే కాదండి, మనం మామూలుగా కూడా వీటిని దోస పిండి లేదా ఇడ్లీ పిండి ఒక్క పిండితో యూస్ చేసి కూడా మనం ఇలాంటి బోండాలని ఇలా వేసుకోవచ్చు। దీంట్లో కొంచెం మైదా పిండి అలాగే బియ్య పిండి కలుపుకొని ఓన్లీ దోస పిండితో లేదా ఓన్లీ ఇడ్లీ పిండితో కూడా మీరు ఇలా బోండాలని ట్రై చేయండి, చాలా చక్కగా వస్తాయి। చూడండి మనకి లోపల ఎంత చక్కగా పొంగిందో, కానీ పిండి పులిస్తేనే మనకి ఇంత చక్కగా వస్తాయండి। పిండి పొలవకపోతే మాత్రం వంట సోడాని వేసుకోవటం మర్చిపోవద్దు। ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను। మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాల్ని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ రూపంలో తెలియపరచండి। అలాగే మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి। థ్యాంక్ యూ, బాయ్ బాయ్।